फ्रेंड्स इधी थॉमसन 32 इंच हेचडी रेडी एंड्रॉइड स्मार्ट टीवी अन्ट सो रीसेंट थॉमसन वाल्लु 9A सीरीज लो कोनी टीवीस अयिते लॉन्च चेशारु सो आ सीरीज लो मनकि वस्तुन्न 32 इंच टीवी इदी सो नेनु ई टीवीनी अराउंड 9300 रूपीस कि अयिते फ्लिपकार्ट लो पर्चेज चेयडं जरिगिंदि एक्चुअल गा कोनी बैंक आफर्स यूज चेस्ते नाकु तक्कुव रेट कि अयिते रावडं जरिगिंदि एक्चुअल गा दीनि प्रैस चूसुकुन्नट्लयिते मनकि 12000 रूपायलु उंटुंदि राइट नाउ मीकु फ्लिपकार्ट सेल लो कूडा 12000 रूपायलु अयिते उंदि ओकवेळ मीरु बैंक आफर यूज चेसुकुंटे मीकु इंका तक्कुवकि अयिते वस्तुंदि बट फ्रांक्ली स्पीकिंग గైస్ మీకు 32 ఇంచ్ టీవీలో ఇది ది బెస్ట్ టీవీ అని చెప్తాను నేనే కాదు మీకు ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే రైట్ నో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్న అన్ని టీవీస్లోకి 4.5 స్టార్ రేటింగ్ ఉన్న ఏకైక టీవీ ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ టీవీ కొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేటింగ్ అయితే ఇచ్చారు పిక్చర్కి మీకు 4.8 స్టార్ రేటింగ్ ఉంటుంది సౌండ్కి 4.7 స్టార్ రేటింగ్ ఉన్న ఏకైక టీవీ ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో యునానిమస్గా అందరూ దీనికైతే సూపర్ టీవీ అని చెప్పి రేట్ చేశారనమాట సో అంతమందికి ఈ టీవీ అయితే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు సో అందుకోసమే నేను ఈ టీవీని అయితే తెప్పించానమాట అసలు నిజంగా ఈ టీవీ మనకు అంత బాగుందా లేదా టెస్ట్ చేద్దామని నేనైతే ఈ టీవీని తెప్పించడం జరిగింది ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్ మీకు ఇది బెస్ట్ క్వాలిటీతో వస్తుంది మోర్ ఓవర్ మీకు ఇందులో 24 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు 32 ఇంచ్ టీవీస్ అన్నీ కూడా 20 వాట్ స్పీకర్స్తో మాత్రమే వస్తూ ఉన్నాయి బట్ ఈ ఒక్క టీవీలోనే మీకు 24 వాట్ సౌండ్ అవుట్పుట్ ఉంటుంది అండ్ 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది ఇది కూడా మీకు వేరే ఏ టీవీలో దొరకదనమాట సో పిక్చర్ క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మోర్ ఓవర్ థామ్సన్ మనకి నాన్ చైనీస్ బ్రాండ్ అనమాట సో ఇది థామ్సన్ అనేది ఫ్రెంచ్ కంపెనీ అండ్ ఈ టీవీస్ అన్నీ కూడా వీళ్ళు మేడ్ ఇన్ ఇండియా అనమాట అంటే మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఇది ఈ ప్రైస్కి కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు మనం ఈ టీవీని కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి టీవీ ఎలా ఉంది డిస్ప్లే సౌండ్ క్వాలిటీ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేయబోతున్నాం బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి థామ్సన్ అనే రాసి ఉంది థామ్సన్ ఫ్రెండ్లీ టెక్నాలజీ అని కింద మనకి ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ ప్లే క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ అని ఉంది అండ్ 3000 ప్లస్ కంపాటబుల్ డివైజెస్ అని ఉందన్నమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ అసిస్టెన్స్ అని ఉంది అండ్ పైన ఏ సిరీస్ అని రాసింది అండ్ అటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇంటిగ్రేషన్ విత్ గూగుల్ సర్వీసెస్ అండ్ స్మార్ట్ హోమ్ డివైజెస్ కంప్రహెన్సివ్ కంటెంట్ అండ్ 5000 ప్లస్ యాప్స్ అండ్ గేమ్స్ అని అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక అండ్ ఇటు సైడ్ చూసుకున్నా కానీ మనకి సేమ్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి థామ్సన్ అని ఉంది ఆండ్రాయిడ్ టీవీ అని మెన్షన్ చేశారు అండ్ మనకి బ్రాండ్ థామ్సన్ బ్రాండ్ వచ్చేసి మనకి నాన్ చైనీస్ బ్రాండ్ అనమాట ఇది మనకి ఫ్రెంచ్ బ్రాండ్ అనమాట సో ఈ టీవీస్ కంప్లీట్గా మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు బట్ బ్రాండ్ పరంగా చూసుకుంటే థామ్సన్ మనకి ఫ్రెంచ్ బ్రాండ్ అనమాట ఈ టీవీని అయితే మనం ఓపెన్ చేసి అసలు టీవీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం చెక్ చేద్దాం సో ప్యాకింగ్ చూసుకోవచ్చు మనకి సూపర్గా అయితే చేశారనమాట మనకి కంప్లీట్గా థర్మాకోల్ షీట్స్లో అయితే దీన్ని వీళ్ళు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు ఫస్ట్ అయితే కొన్ని ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఓపెన్ చేద్దాం మనం ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు యూజ్ ఆఫ్ మాన్యువల్ అయితే ఉంది అండ్ దెన్ మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు రిమోట్ చూసుకోవచ్చు చాలా చిన్నగా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది నేను ఇప్పటివరకు చూసిన అన్ని టీవీస్లోకి ఇది చాలా చిన్నగా అయితే ఉంది రిమోట్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రిమోట్ మీద మీకు థామ్సన్ టీవీ అని రాసింది అండ్ మీకు మూడు హార్ట్ కీజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యూట్యూబ్ సోనీ లివ్ అండ్ అమెజాన్ ప్రైమ్కి అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి అది హోమ్ కీ అండ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ అండ్ బ్యాక్ కీ అనమాట అండ్ ఇక రౌండ్ షేప్ చూసుకున్నట్లయితే మనకి ఇది సెలెక్ట్ బటన్స్ అండ్ ఓకే బటన్ అయితే ఉంది అక్కడ ఇన్పుట్ బటన్ ఉంది అండ్ దెన్ మనకి అప్లికేషన్ బటన్స్ అండ్ దెన్ మెనూ అనమాట అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి మ్యూట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు దానికి పైన మనకి రెడ్ కలర్లో టీవీ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది దాని పక్కన మనకి ఎల్ఈడి ఇండికేటర్ కూడా అయితే ప్రొవైడ్ సో ఇవి నెక్స్ట్ స్టాండ్స్ గైస్ మనకి రెండు స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవి కూడా మనకి ప్లాస్టిక్ బిల్తోనే వస్తున్నాయి సో బాగానే ఉంది క్వాలిటీ పరంగా నేను నెక్స్ట్ ఫిట్ చేసి చూపిస్తాను దాంతోపాటు మనకి రెండు బ్యాటరీస్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు నిపో బ్యాటరీస్ అనమాట సో మనకి రిమోట్లోకి ఫ్రెండ్స్ మనకి టీవీ అయితే సో చాలా ప్యాకేజింగ్ అయితే ఎక్సలెంట్గా చేశారని చెప్పుకోవచ్చు మనకి సో మొత్తం నీట్గా అయితే ఫిక్స్ చేసి పెట్టారనమాట మనకి ఇక్కడ సో
టీవీ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ రకంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి థామ్సన్ బ్రాండింగ్ అయితే మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు పోర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి ట్రెడిషనల్ టీవీ ఇన్పుట్ అనమాట. అండ్ ఇవి మూడు మనకి హెచ్డిఎంఐ పోర్ట్స్. ఇది మనకి హెచ్డిఎంఐ ఆర్క్ పోర్ట్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏవి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆడియో అవుట్పుట్ కి. అండ్ మనకి ఆప్టికల్ పోర్ట్ ఉంది, మనకి ఈథర్నెట్ పోర్ట్ ఉంది, అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇది మనకి పవర్ కేబుల్. సో పవర్ కేబుల్ చూడొచ్చు మనకి లెంత్ కూడా బాగానే ఉంది. అండ్ స్క్రూస్ కూడా డైరెక్ట్గా ఇక్కడే ఫిట్ చేశారు. మనం స్టాండ్స్ ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు స్క్రూస్ దీనికే ఇచ్చేశారు. మనకి స్పీకర్ అయితే ఇక్కడ రెండు, ఇక్కడ ఇక్కడ ఒక స్పీకర్ గ్రిల్ ఉంది, అండ్ మనకి ఇక్కడ ఒక స్పీకర్ గ్రిల్ ఉంది. వీళ్ళు స్పీకర్స్ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కానీ బాటమ్ కానీ ఇచ్చుంటే ఇంకా బెటర్గా అయితే ఉండేదన్నమాట మనకి సౌండ్. అండ్ దెన్ మనకి ఇక్కడ మనకి ఇంకొన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి మనకి వీడియో అండ్ ఆడియో పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ట్రెడిషనల్ టీవీస్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ USB 1 అండ్ USB 2 అనమాట. ఇవి రెండు కూడా మనకి USB 2.0 సపోర్ట్ అయితే వస్తున్నాయి. సో అది కంప్లీట్గా పోర్ట్స్ గురించి అయితే. అండ్ సో ఫ్రెండ్స్ టీవీకి స్టాండ్స్ అయితే ఫిట్ చేసాను. సో స్టాండ్స్ ఫిట్ చేసి దీన్ని అయితే టేబుల్ మౌంట్ అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు టీవీ అయితే నేను స్విచ్ ఆఫ్ చేయబోతున్నాను. సో స్విచ్ ఆఫ్ చేశాక మనకి టీవీ ఫస్ట్ బూట్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత నేను టీవీని కంప్లీట్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఇక్కడ మనకి థామ్సన్ ఫ్రెండ్లీ టెక్నాలజీ అయితే పడిందనమాట ఫస్ట్ బూట్ చేయగానే. సో ఫ్రెండ్స్ ఇది మనకి టీవీ ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇది మనకి కంప్లీట్గా ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి సెటింగ్స్ ఓపెన్ చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అండ్ ఇంకా రిమైనింగ్ సెటింగ్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎబో అవుట్ కొట్టినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. డైరెక్ట్గా అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద అయితే రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ మనకి May 5th అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది మనకి డీటెయిల్స్ అయితే. అండ్ బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి డేట్ టైమ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంది ఆప్షన్, కీబోర్డ్ ఉంది, అండ్ దెన్ సౌండ్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో సెలెక్ట్ ఫార్మాట్ కొట్టినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెవర్ యూస్ అరౌండ్ సౌండ్, లేకపోతే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోమని, లేకపోతే డివైస్ని అడ్జస్ట్ చేయమని మనకి మూడు ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి స్టోరేజ్ ఉంది. సో స్టోరేజ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఎంత స్టోరేజ్ ఉందని చూపిస్తూ ఉంటుంది. ఇది ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 4.6 GB ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే మనకి అవైలబుల్ స్టోరేజ్ చూసుకోవచ్చు. మీకు 4.3 GB అయితే ఫ్రీగా వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హోమ్ స్క్రీన్ ఉంది, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్ బిల్టిన్ అయితే వస్తుంది, స్క్రీన్ సేవర్, లొకేషన్. సో ఇది మనకి డీటెయిల్స్ అయితే మనకి కంప్లీట్గా సెట్టింగ్స్లో. అండ్ ఇక నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇక్కడ మనకి రిమోట్ అండ్ యాక్సెసరీస్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఏదన్నా మీ బ్లూటూత్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లయితే మీరు ఇక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. ఇది మనకి వైఫై డివైజెస్ అన్ని మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది మీకు వైఫైకి సంబంధించింది. అండ్ ఆ పక్కన చూసుకున్నట్లయితే ఇది మీకు ఇన్పుట్స్ అనమాట. మీకు ఇన్పుట్ పోర్ట్స్ గురించి అయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్డిఎంఐ ఇక్కడ నేను ఆ టీవీ అయితే కనెక్ట్ చేస్తున్నాను HDMI 1, HDMI 2, HDMI 3, అండ్ AV పోర్ట్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక ఇవి మనకి కంప్లీట్గా ఇందులో ఉన్న అప్లికేషన్స్ అయితే. మనకి డైరెక్ట్గా ప్లేస్టోర్ ఉంది. సో మీకు కావాలనుకుంటే ప్లేస్టోర్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని అప్లికేషన్స్ అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు ఏ అప్లికేషన్ కావాలంటే అది మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పెద్ద సో ఇక్కడ డిస్ప్లే ఎలా ఉందనేది మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. నేను కొన్ని శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను, సో దట్ మీరు కూడా అయితే జడ్జ్ చేయొచ్చు డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 720p డిస్ప్లేనే, బట్ యూట్యూబ్లో మీరు అప్ టు 1080p వరకు వీడియోస్ అయితే ప్లే చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు చాలా బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ ఈ టీవీలో మనకి 400 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అది క్లియర్గా అయితే మనకి ఇక్కడ చూస్తూ ఉండొచ్చు అనమాట. సో చాలా బ్రైట్గా ఉంది. నేను క్లియర్గా మా ఇంటి హాల్లో లైట్ కూడా బాగా పడుతూ ఉందన్నమాట, బట్ స్టిల్ డిస్ప్లే క్వాలిటీ మనకి ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఫార్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్తాను ఫ్రెండ్స్. 32 ఇంచ్ టీవీస్లో ఇప్పటి వరకు నేను చూసిన టీవీస్ అన్నింటిలో నాకు వియు డిస్ప్లే చాలా బాగా అయితే ఇష్టం. సో ఆ తర్వాత నాకు నిజంగా ఈ టీవీ డిస్ప్లే చాలా బాగా నచ్చిందని చెప్తాను. సో తప్పకుండా డిస్ప్లేలో అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ టీవీ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో టీవీ ఛానల్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి టాటా స్కై HD కనెక్షన్ అనమాట. సో టీవీ డిస్ప్లే కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు టీవీ డిస్ప్లే ఎలా ఉందనేసి. అత్త ఉన్నావా?
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో అది కూడా అయితే చెక్ చేద్దాం. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను సో దట్ మీరు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని మీరే జడ్జ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో మనకు 24 వాట్ స్పీకర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో సౌండ్ ఎలా ఉంటుందని చూద్దాం. సో ఫ్రెండ్స్ సౌండ్ కూడా అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 100% వాల్యూమ్ పెట్టినట్లయితే లైట్గా డిస్టార్షన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. బట్ మీరు 70-80% మీద కనుక వాల్యూమ్ లెవెల్స్ మెయింటైన్ చేసినట్లయితే మీకు క్లారిటీ ఎక్సలెంట్గా ఉంది, బాస్ కూడా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చాలా లౌడ్ ఉంది యాక్చువల్గా మనకి ఇక్కడ 24 వాట్ సౌండ్ స్పీకర్స్ ఇక్కడ నిజంగా బాగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో 10,000 రూపాయల లోపు ఇది అల్టిమేట్ డీల్ అయితే అవుతుంది గైస్. మీకు డిస్ప్లే ఎక్సలెంట్, సౌండ్ అయితే మనకి చాలా బాగుంది, సో చాలా లౌడ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ అన్ని రకాల కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు పోర్ట్స్లో కూడా ఎలాంటి పోర్ట్ కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు, ఎక్సలెంట్గా అన్ని పోర్ట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీకు స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ 32-ఇంచ్ టీవీ అని చెప్తాను రైట్ నౌ. మీరు మార్కెట్లో కనుక ఒక టీవీ కొనాలనుకుంటున్నట్లయితే కళ్ళు మూసుకొని టీవీ కొనుక్కోమని చెప్తాను. మోర్ ఓవర్ ఇది మనకి నాన్ చైనీస్ బ్రాండ్ అనమాట. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా నేను మంచి మంచి ప్రొడక్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే తప్పకుండా మీరైతే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇంకా మన ఛానల్లో చాలా ప్రొడక్ట్స్ అయితే ముందు ముందు అయితే నేను తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.